విద్యా పరిరక్షణ కమిటీ ఆర్టీసీ సమ్మె విషయంలో తన ఆందోళన తెలపడం కొరకని ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. నిజానికి దసరా సెలవులని ప్రభుత్వము పెంచవలసి వచ్చింది. ఇంకా పెంచడము చాలా వికృతంగా ఉంటుందని మొత్తంగా స్కూళ్ళు కాలేజీలు తెచ్చారు. ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టుగా హైకోర్టే చీఫ్ జస్టిసే, మరి రోడ్ల మీద బస్సులే లేవు, విద్యార్థులు వాళ్ళ కాలేజీలకు కానీ బళ్ళకు కానీ ఎలా వెళ్తున్నారు అనే ప్రశ్న మనం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఆర్టీసీకి విద్యారంగానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆర్టీసీ సరిగ్గా నడిస్తేనే ఉద్యోగస్తులైనా ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా సమయానికి తాము తాము పనిచేసే స్థలాలకు వెళ్ళడము సాధ్యమవుతుంది. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? విద్యా సంవత్సరం అంతా పాడైపోతుందా? ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె వలన నష్టపోయేది అతి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. సంపన్నుల విద్యార్థులు చదివే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వాళ్ళ వాళ్ళ బస్సు సౌకర్యాలు వాళ్ళు కల్పించుకుంటారు, వాళ్ళ వాళ్ళ బస్సులలో విద్యార్థులను తీసుకెళ్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు, పేద వర్గాల నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రము రవాణా సౌకర్యము ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళు ఆటోలో పోవాలన్నా లేకపోతే వేరే ప్రత్యామ్నాయం అన్నా కూడా దానికి రోజుకు 20 రూపాయలు 30 రూపాయలు పే చేయడం అనేది సాధ్యం కాదు పేదవాళ్ళకి. వాళ్ళు రోజు సంపాదించే సంపాదనలో పిల్లల రవాణాకే అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. కనుక విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, ఈ సమస్య పరిష్కారము దిశగా పోకపోతే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల విద్యంతా దెబ్బతింటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇది పేద పిల్లలు, పేద తల్లిదండ్రుల పిల్లల విషయం. కనుకనే విద్యా పరిరక్షణ కమిటీ దీని గురించి ఆందోళన చెబుతుంది. సరే, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, నియంతృత్వం ఉందా, ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనడానికి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వము ప్రవర్తిస్తున్న తీరు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష, మాట్లాడుతున్న శైలి, మాట్లాడుతున్న అంశాలు ఏవైతున్నాయో అవి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన శైలి కాదు. ముఖ్యమంత్రి మాట్లాడితే అది కేసీఆర్ మాట్లాడడం కాదు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఒక పదవిలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. దాని వెనుక చట్టం ఉంటుంది, దాని వెనుక రాజ్యాంగం ఉంటుంది, దాని వెనుక రాజ్యాంగ విలువలు ఉంటాయి, రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుంది. కానీ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి తాను ఒక నియంతృత్వ వ్యవస్థలో ఉన్న నియంతలాగా మాట్లాడడం ఏదైతుందో అది ఒక విద్యారంగంలో విద్యా హక్కు కొరకు పోరాడుతున్న మేము, ఒక ప్రజాస్వామ్య హక్కు కొరకు మాట్లాడుతున్న విద్యా పరిరక్షణ కమిటీ నిజానికి నియంతృత్వ శైలి ఏదైతుందో దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే హక్కు ఉంటుంది, రాజ్యాంగంలో యూనియన్ పెట్టుకునే హక్కు ఉంటుంది, రాజ్యాంగంలో ప్రజలను సమీకరించే హక్కు ఉంటుంది. ఈ హక్కులన్నీ కార్మికులు కొన్ని వందల సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులు. యూనియన్లు పెట్టుకోవద్దు, సమ్మెలు చేయొద్దు, చర్చలు చేయము అనేవి అది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క తీరు కాదు, దాని స్వభావం కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాను అని అనుకుంటున్నాడా లేదా? హుజూర్నగర్లో ఎన్నికల్లో గెలిచారు, హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచారు. గెలిచినాకనే ఫ్యాసిజం వచ్చింది జర్మన్లో. ఎన్నికలు ఉన్నంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యము అది ఒక పనిచేసే విధానం. అది ప్రజాస్వామ్యం అంటే అదో జీవన విధానం. అది కేవలం ఎన్నికలు రాజ్యాంగ స్వరూపమే కాదు. ప్రజాస్వామ్యం నిత్య జీవితంలో చర్చల ద్వారా, విలువలను గౌరవించడం ద్వారా, ప్రాసెసెస్ ఉంటాయి డెమోక్రసీలో, వాటిని అన్ని గౌరవించడం ద్వారా ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. కానీ కేవలం ఎన్నికల్లో నాకు 40,000 మెజార్టీ వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేస్తా అంటే
అట్లా చేయడానికి వీల్లేదనే రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారమే నడవలసి ఉంటుంది. అలాగే విద్యా పరిరక్షణ కమిటీలో సభ్యులైనటువంటి తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులని, వాళ్ళను మొత్తంగా అది నిషేధించిన సంస్థ అని, మద్దిలేటిని అలాగే మిగతా సభ్యుల్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అరెస్ట్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో, దానికి ఒక ప్రాసెస్ లేదు, దానికి ఒక ఆర్డర్ లేదు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆయన మద్దిలేటి ఇంట్లో లేకపోతే ఇల్లంతా రేడ్ చేసి ఇదేదో నేరస్తులాగా ఈ పిల్లలందరూ ఇట్లా ప్రవర్తించడం ఏదైతే ఉందో, మనము తీవ్రమైన అభ్యంతరం చెప్తున్నాం. అది ఒక విద్యార్థి సంస్థ, ఆ సంస్థ మాతో పనిచేస్తున్నది. వాళ్ళు విద్యా లక్ష్యంగా, వాళ్ళకి రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి, రాజకీయ విశ్వాసాలు ఉండడం తప్పని ఇక్కడ ప్రజాస్వామ్యంలో అసలు రాజ్యాంగంలో రాసలేదు. విశ్వాసాలు ఏవైనా ఉండొచ్చు, నిజానికి ప్రజాస్వామ్యం అంటే జేఎస్ మిల్ చెప్పినట్లుగా అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఒక అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి సమాజమే ప్రజాస్వామ్య సమాజం. కనుక భావాల మీద దాడులు చేయడము, భావాలకు సంకెళ్ళు వేయడము, విశ్వాసాలు విలువలు ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయడం ఏదైతుందో అది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, ముఖ్యంగా తెలంగాణ. ఎందుకంటే ఈ విద్యార్థి సంస్థలన్నీ, లేదా ఇవాళ వాళ్ళు మేము నిషేధిస్తున్నాం అని 23 సంస్థలు అంటున్నారు, ఇప్పుడు 12 సంస్థల పేర్లు చెప్తున్నారు, ప్రతి సంస్థ బాధ్యులందరూ పట్టుకపోతామంటున్నారు. దీని కొరకు తెలంగాణ రాలే, ప్రజలు ఇలాంటి తెలంగాణ కొరకు పోరాటం చేయలే. ఒక వాల్యూ ఉన్నటువంటి, ఒక నాణ్యమైన ప్రజాస్వామ్యం కొరకు తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. గత వారం రోజులుగా తెలంగాణలో జరుగుతున్న సంఘటన బట్టి ఇవాళ ఏదైతే పెద్ద మద్దతు ఆర్టీసీ కార్మికులకు వచ్చిందో, కార్మిక సంఘాలన్నీ, అన్ని కార్మిక సంఘాలు పెట్టిన మీటింగ్ నేను అడ్రస్ చేశాను, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని రకాలైన ప్రజా సంస్థలు, ప్రజా సంఘాలు ఇవాళ నిజానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అసలు మద్దతు ఇవ్వాలి, ప్రతి వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా ఈ సమ్మెకు మద్దతు లేదని అన్నవాళ్ళు లేరు. కనుక దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము ఇవాళ ఏదైతే అలజడి జరుగుతుందో, సమాజంలో ఏదైతే ఇవాళ వచ్చిన సంక్షోభం ఏదైతుందో, దానికి ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజలకు పోరాట చరిత్ర ఉంది కాబట్టి మీరు ఈ నిర్బంధాన్ని పెంచితే, నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను, మీరు నిర్బంధాన్ని పెంచితే ఉద్యమాలు పెరుగుతాయి, ఉద్యమాల నుంచి నిర్బంధం రాదు, నిర్బంధం నుంచి ఉద్యమాలు వస్తాయి. కనుక ఇవాళ మీరు నిర్బంధం పెంచితే తెలంగాణ మరొక ప్రజాస్వామ్య పోరాటం కొరకని, ప్రజాస్వామ్య వ్యవస్థ, మరింత మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కొరకు సంఘటితంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తారని, ఆ పోరాటము చేయాలని, ప్రతిఘటన చేయాలని మేము తెలంగాణ ప్రజలందరికీ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము.